అఖండ మెజారిటీతో ఏపీలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమి తొలి ప్రాధాన్యతగా రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టింది. గతంలోనే మొదలై ప్రభుత్వం మారడంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రజా రాజధాని పనులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సీఆర్డీఏ అధికారులను అలర్ట్ చేసింది. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ తన పని మొదలుపెట్టేశారు. రాజధాని అమరావతి పనులు వేగవంతం చేయడమే మొదటి ప్రాధాన్యతగా తమ శాఖ పనిచేస్తుందని స్పష్టం చేశారు. 2.5 ఏళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అభివృద్ధి ముందుకు సాగుతుందని తెలిపారు. మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 2019 దాకా నేను చేసిన స్టడీ, గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలనని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. 2014-19 మధ్య పురపాలిక మంత్రిగా పనిచేసిన నారాయణకు ఇప్పుడు మరోసారి అదే శాఖ దక్కడం విశేషం. అంతేకాదు, గతంలో ఆయన విధులు నిర్వర్తించిన ఛాంబర్లోనే మరోసారి బాధ్యతలు చేపట్టిన నారాయణ ప్రపంచ టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. 3 దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న నారాయణ తొలి విడత 48,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. 3 దశలకు కలిపి 100,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఫలితాలు రావడంతోనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు బీజం పడింది. జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టిన సిఆర్డీఏ తుది దశలో ఉన్న నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తాజాగా మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించడంతో క్యాపిటల్లో డెవలప్మెంట్ మరింత స్పీడ్ అందుకుంటుంది అనే చర్చ జోరుగా సాగుతోంది.